మీరు ఈ గన్స్ మీద రీసెర్చ్ చేశారా? మ్యామ్ కొంతవరకు తెలుసుకున్నాం. బాగా కొంతవరకు అదే దాని గొప్ప అది అసలు బాగా అది మంచి క్లారిటీ ఉంది. ఏ గన్ ఎలాగా ఎలా పడుకోవాలి ఎలా హోల్డ్ చేయాలి మొత్తం. సో రవితేజ గారు మీరు ఈ సినిమాని ఇస్ ఇట్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ లేదా యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? నాకు తెలిసి ఫస్ట్ ఏం అనుకుంటారంటే ఇది యాక్షన్ ఫిల్మ్ కదా అని అనుకుంటారు. బట్ థియేటర్లోకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎవరైనా చూడొచ్చు, అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దలకి ఎవరైనా చూడొచ్చు నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈగల్ గన్ను ఒక యాక్షన్ ఫిల్మ్ ఆ జోనర్ అనుకుంటారు. కాదు అది కాదు కాదు, అన్నీ ఉంది దీనిలో. ఇట్స్ ఫర్ ఎవ్రీబడీ. yes, అందరూ చూస్తారు. ఇది ఫుల్ క్లారిటీ వచ్చేసింది మనకి. సో ఫస్ట్ మనం గన్ చూడగానే ఆడవాళ్ళందరూ ఫస్ట్ గన్నక్క అని మనం అనుకుంటాం. గన్ సుమా వాళ్ళు ఎక్కువ చూస్తారు. వాళ్ళు మనకన్నా ముందు బయటపడరంతే బయటపడరంతే. ఎగ్జాక్ట్లీ అంతే. అంటే ఇందులో ఒకటే సింగిల్ రోల్ లో చూడబోతున్నామా లేకపోతే ఏదైనా ట్విస్ట్ ఉందా? ఉంటే చెప్పరు కదా. కాదు, ఒక ల్యాప్టాప్ పెట్టి తిప్పితే మొత్తం అయిపోతుంది. చూస్తే చెప్పరుగా.